ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలి మీకు, ఈ రోజు ప్రశాసన చూసినాం మేము దాస్ కా ధమ్కి. పొద్దున 8:45 కి మూడు షోలు పడ్డాయి, 96-97% ఫుల్ అయినాయి మూడు షోస్. అందులో ఒకటి బిగ్ స్క్రీన్, మళ్ళీ సో జామ్ ప్యాక్డ్ ఉండే థియేటర్. సంక్రాంతి అప్పుడు కూడా ఇంతమంది కనిపించలేదు మాకు మార్నింగ్. వేరే ప్లేసెస్ లో ఎట్లుందో తెలియదు కానీ ఎన్వైర్న్మెంట్, విశ్వక్ లాంటి ఒక అప్కమింగ్ హీరో సినిమాకి ఇలాంటి మాహోల్ చూసి మస్త్ అనిపించింది. ఆన్ డిమాండ్ ఏది కావాలన్నా మన దగ్గరికి తెప్పించుకునే జమాన్లా. పొద్దున పొద్దున పండగ రోజు మనుషులని ఇళ్ల నుండి బయటికి తెప్పిస్తుందంటే దిస్ ఈస్ ద ట్రూ పవర్ ఆఫ్ తెలుగు సినిమా. హోప్ఫుల్లీ తెలుగు సినిమా ఇట్లనే మనుషులను థియేటర్లకు రప్పిస్తా ఉంటది అని కోరుకుందాం. బట్ ఎస్, దాస్ కా ధమ్కి ఇది ఒక యునిక్ సినిమా. అంటే యునిక్ నేను కథ పరంగానో ఇంకో వేరే టెక్నికల్ పరంగానో అంటలేను. సినిమా చూసేటప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ యూనిక్ ఉంటది అంటున్నా. అంటే మనకు చూడగానే అర్థం కాదు మనం ఒక మంచి సినిమా చూస్తున్నామా లేక బ్యాడ్ సినిమా చూస్తున్నామా అని. ఎందుకంటే ఒకటే సినిమా, ఒకటే డైరెక్టర్, కానీ ఒక దగ్గరనేమో వావ్ క్రేజీ అనిపిస్తుంది, హై ఫీల్ అవుతాము, కానీ ఇంకో దగ్గరనేమో అబ్సల్యూట్లీ అమెచ్యూరిష్ గా ఇంబెసిల్ ఎవరైనా తీసిరా సినిమాని అని ఫీల్ అవుతాం. బేసిక్ గా దాస్ కా ధమ్కి ని రెండు పదాల్లో డిస్క్రైబ్ చేయొచ్చు. స్టార్టింగ్ ట్రబుల్. సినిమా స్టోరీ సాలిడ్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీ స్టోరీ, యూనిక్, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్సెప్ట్ అంటలేను. ప్రతి సీన్ సెన్స్ చేసే విధంగానే ఉండుకుంటా, ఎక్కడ కూడా విత్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ద మూవీ లాజిక్ మిస్ కాకుండానే ఉంటది మూవీ మొత్తం. కొన్ని సీన్స్ ఫస్ట్ లో సెన్స్ లేదు అనిపించినా లాస్ట్ కు వచ్చేసరికి జస్టిఫికేషన్ ఉంటది. సో కథ పరంగా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాకి యాప్ట్ స్టోరీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డంబ్ స్టోరీ కూడా కాదు. కానీ ఇష్యూ ఏంటంటే ప్రతి సీన్ బ్యాడ్ గా అమెచ్యూరిష్ గా సిల్లీ డైలాగులతోనే స్టార్ట్ అవుతుంది. అరే ఏమైతుందిరా అనుకుంటుంటాం. బట్ ఫ్యాసినేటింగ్ విషయం ఏంటంటే ఎండుకు వచ్చేసరికి ప్రతి సీన్ బెటర్ అవుతుంది, రీసెంట్ గానే ఎండ్ అవుతుంది. అదేందో నాకు కూడా అర్థం కాలే, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. బట్ ఇప్పటికిప్పుడు చెప్పాలంటే డైరెక్టర్ విశ్వక్ సేన్ డైలాగ్ ఉన్నంత సేపు బ్లాక్ ని సింపుల్ గా పెడతాడు, డైలాగ్స్ చెప్పనిస్తాడు క్యారెక్టర్స్ ని అట్లనే. సో డైలాగ్ ఉన్నంత సేపు మనకి సీన్ చాలా నార్మల్ గా ఏదో పోతున్నట్టు అనిపిస్తుంది, ఏం ఎక్సైట్మెంట్ లేకుండా. బట్ సీన్ ఎండుకు వచ్చేసరికి డైలాగ్ తక్కువ అయిపోయి సమ్ యాక్షన్ ఉంటది కదా, అప్పుడు డైరెక్టర్ యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది మనకి, సమ్ డైనమిజం వస్తుంది, షార్ట్లు కట్ అవడం స్టార్ట్ అయితాయి, అండ్ సీన్ ఎండ్ మంచిగానే హైలో అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బరాత్ పోతుంటే రోడ్ మీద ఒక ఫైట్ సీన్ ఉంటుంది, హారిబుల్ ఓపెన్ అయితే సీక్వెన్స్ అది, బట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మస్ట్ స్టైలిష్ అవుతుంది అండ్ మంచి హైలో ఎండ్ అవుతుంది. అండ్ మూవీ ఆర్క్ మనం ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఇట్లనే ఉంటది, మూవీ చాలా బ్లాండ్ గా ఓపెన్ అవుతుంది. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లోనే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, బట్ అది తీసేస్తే నథింగ్ స్పెషల్ గానే ప్రొసీడ్ అవుతుంది మూవీ. కొన్ని కొత్త షాట్లు మూమెంట్లు ఉన్నా కూడా ఓవరాల్ బేసిక్ ఏ ఉంటది ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ వెళ్తున్నా కొద్దీ హై అయితా ఉంటది మూవీ. అండ్ ఎండుకు వచ్చేసరికి ఓవరాల్ గా ఒక స్ట్రెంత్ ఉన్న సినిమా చూసినామన్న ఫీలింగ్ తో అయితే బయటకు వస్తాం. విష్ణు దుమ్ము లేపితే అని అయితే అనను గానీ ఓకే వర్కౌట్ అయితే డైరెక్టర్ విశ్వక్ సేన్ ఫుల్ స్వింగ్ లోకి వస్తాడు సెకండ్ హాఫ్ లో. అండ్ దాస్ కా ధమ్కి వరకు చెప్పాలి అంటే ఆయన స్ట్రెంత్ అండ్ మాక్సిమం క్రియేటివిటీ యాక్షన్ సీన్ ఎలా కనిపిస్తుంది మనకి. ఇవే యాక్షన్ సీన్స్ లో కెమెరా మూవ్మెంట్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. విశ్వక్ కి డైరెక్షన్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ఫుల్ లెంత్ స్టైలిష్ యాక్షన్ మూవీ తీసే చూడాలని ఉంది. బట్ అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్ ఏం లేదు, డైలాగ్ సీన్లు డ్రామా సీన్లు అగైన్ కొంచెం బేసిక్ గానే ఉన్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ జర ఓపిక పట్టిర్రు అంటే ఓవరాల్ గా అయితే మూవీ ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్ మంచి యాక్టర్, కానీ ఫర్ సమ్ రీజన్ ఇమోషనల్ సీన్లలో బాడీతో యాక్టింగ్ చేయడానికి చూస్తాడు. సో అది ఏమైపోతుంది అంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని సీరియస్నెస్ ని అన్రియల్ చేస్తుంది, కొన్నిసార్లు అయితే సిల్లి కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆయన కొంచెం బాడీని అండర్ ప్లే చేస్తే మూవింగ్ ఫార్వర్డ్ ఒక వెల్ ప్యాకేజ్డ్ మెయిన్ స్ట్రీమ్ హీరో లాగా ఎమర్జ్ అవుతాడు. ఎందుకంటే మిగిలిన విషయాలు ఎట్లయినా బాగా చేస్తాడు ఆయన, ఎస్పెషల్లీ కోపంలో, ఇరిటేషన్ లో అండ్ ఫైట్స్ లో. ఫైట్స్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ యూనిక్ ఉంటుంది, సినిమాటిక్ గా కూడా ఉంటుంది అండ్ వర్క్ అవుతుంది కూడా. అండ్ అఫ్ కోర్స్ ఒక 5-10% లో యాక్టింగ్ మనకు ఓవర్ ద టాప్ అయినట్టు అనిపిస్తుంది, బట్ అది డిస్కస్ చేసే స్పాయిలర్స్ అయిపోతాయి. సో మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఓవరాల్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విశ్వక్. నివేత పేతురాజ్ మంచి యాక్టర్ మనకు తెలుసు, అండ్ తనకి ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో ఒక ఫుల్ లెంత్ గ్లామర్ రోల్ వచ్చింది, అండ్ షీఈస్ క్వైట్ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ. వర్కౌట్ అయింది తన రోల్. అండ్ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి తనకి విశ్వక్ కి, వాటిలో డైలాగ్ ఎంత రియల్ ఉంటుంది అంటే ఎవరు రాసిర్రో గానీ అవి బ్యూటిఫుల్ జాబ్. ఒక అమ్మాయి అబ్బాయి బయట ఎట్లా మాట్లాడుకుంటారో ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటాయి, అట్లనే క్యూట్ గా కూడా ఉంటాయి, సినిమాలు కూడా వర్కౌట్ అయితాయి. సో ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాలో అలాంటి మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ రియలీ. అండ్ తన క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ కూడా బాగుంటుంది, అండ్ అది మీరు సినిమాలోనే చూడాలి. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ ఓకే బానే చేసారు. అండ్ కామెడీ ఉంది మూవీలో, ఏదో ఒకటి రెండు సార్లు సగం నవ్వులు నవ్వుకుంటాం, కానీ నథింగ్ ఇంపాక్ట్ ఫుల్. లియాన్ జేమ్స్ స్కోర్ యాక్షన్ సీన్స్ లో బాగుంది, మిగిలిన టైమ్ లో పర్లేదు. బట్ సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకోవాలి. 10 ఇయర్స్ నుంచి మన ఇండస్ట్రీలో డిజిటల్ కెమెరాలు వాడడం స్టార్ట్ చేసారు, అండ్ ఫస్ట్ లో వచ్చిన డిజిటల్ కెమెరాలు సూపర్ 35mm సెన్సర్ సైజ్ లో ఉండేవన్నమాట. ఎక్కువ టెక్నికల్ పోకుండా బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే చిన్న సెన్సర్ అది, అంటే ఎఫెక్టివ్లీ బ్లాక్ సైజ్ చిన్నగా అయిపోతుంది అంటే పర్టికులర్ ఫోకల్ లెంత్. సో ఆ చిన్న ఫ్రేమ్ కి అలవాటు పడిపోయారు ఒక 10 ఇయర్స్. దానికి తగ్గట్టుగానే కెమెరా బ్లాకింగ్, సెట్ డిజైన్, నంబర్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇవన్నీ సెట్ చేసుకున్నారు. బట్ లాస్ట్ 1-2 ఇయర్స్ లో ఫుల్ ఫ్రేమ్ కెమెరాలు వచ్చినాయి, అంటే ఎఫెక్టివ్లీ ఫ్రేమ్ సైజ్ పెరిగింది ఎట్ ద సేమ్ ఫోకల్ లెంత్, కానీ మన అలవాట్లు మాత్రం మారలేదు. అండ్ దానికి తోడు ఎడిటింగ్ ఈ మధ్య కాలంలో చిన్న మానిటర్లనే చేస్తున్నారు, సో వాళ్ళకి ఎడిట్ టేబుల్ లో నార్మల్ గానే కనిపిస్తుంది, కానీ మనం పెద్ద స్క్రీన్ లో చూసినప్పుడు సీన్ అంతా కాలి కాలికి కనిపిస్తుంది. యాక్టర్లు ఎన్నో మూలకుంటారు, మనం వెతుక్కోవాలి ఏడున్నాడు రా హీరో అని షార్ట్ మారంగానే. ఇది
ఇప్పుడు జనరల్ గా ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. సో జర జల్దీ అడాప్ట్ అవుతారని హోప్ చేద్దాం. అండ్ వాల్తేర్ వీరయ్య తర్వాత సెకండ్ సినిమా అనుకుంటా దాస్ కా ధమ్కీ, నాకు తెలిసి. సోరీ వెనిష్ టూ కెమెరా వాడింది తెలుగులో. సో మీరు చెప్పండి, కలర్ మీకు ఇది బెటర్ అనిపిస్తుందా, లేక ఆర్ఆర్ఆర్ హిట్ టూ లో హ్యారీ కలర్ మంచిగా అనిపిస్తుందా అని కామెంట్ చేయండి. బట్ ఎస్, ఫస్ట్ ఆఫ్ మొత్తం మోస్ట్లీ రియల్ లొకేషన్స్ లో ఉంటది మూవీ. అండ్ లైటింగ్ కూడా లొకేషన్ కి తగ్గట్టు ఉండాలనే చేసిర్రు రియలిస్టిక్ గా, కానీ నాకు అది పెద్దగా వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ మొత్తం సెట్స్ లో ఇంటీరియర్స్ లో ఉంటది మూవీ, అక్కడ కొంచెం స్టైల్ కనిపిస్తుంది లైటింగ్ లో బ్లాకింగ్ లో. సో జర బెటర్ అయిందని చెప్పుకోవాలి. సో సినిమాటోగ్రఫీ బై దినేష్ బాబు ఇస్ మిక్స్డ్. సో ఎస్, ఓవరాల్ గా దాస్ కా ధమ్కీ అయితే బయటకు వచ్చేటప్పుడు సినిమా చూసినాం రా బై అన్న ఫీలింగ్ తోనే వస్తాం. షేప్ అవుట్ ఏం కాము.